రాష్ట్రంలో కరోనా వైరస్ తో చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. కేసులు విపరీతంగా పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో గిరాకీలు లేకపోవడంతో షాపుల కిరాయిలు కూడా కట్టలేని పరిస్థితి. దీంతో ప్రస్తుతం ప్రజల అవసరాలకు అనుగుణంగా తమ బిజినెస్ ను మార్చుకుంటున్నారు వ్యాపారులు. వరంగల్ నగరంలో అమ్ముతున్న కరోనా స్పెషాలిటీ జనాన్ని ఆకట్టుకుంటోంది. వైరస్ నియంత్రణలో భాగంగా శొంఠి మిరియాల చాయ్ తాగేందుకు జనం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నగరంలోని కాలేజీ సెంటర్ స్పెషల్ చాయ్కు కేఎఫ్ అడ్రస్. ఓవైపు రూరల్ జిల్లా కలెక్టరేట్, జెడ్పీ కార్యాలయం, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు సమీపంలో ఉండడంతో ఇది అడ్డాగా మారింది. ఓ చాయ్ తాగుతూ తమ వారిని కలిసేందుకు మీటింగ్ పెట్టుకుంటారు లీడర్లు. కానీ లాక్డౌన్తో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. నిబంధనలు సడలించినా కరోనా భయంతో చాయ్ తాగడానికి జనం జంకుతున్నారు. ఈ క్రమంలో హన్మకొండలో కరోనా చాయ్ అమ్మకాలు మొదలు పెట్టారు. రోజులో 3-4 సార్లైనా టీ తాగకుండా ఉండలేమని, కరోనాతో టీ తాగాలంటేనే భయపడుతున్న తమకు ఈ కరోనా చాయ్ ఎంతో నచ్చిందని చెబుతున్నారు. ఇటు ఆరోగ్యం, అటు టీ తాగిన ఫీలింగ్ తో రిలాక్స్ అవుతున్నామంటున్నారు జనం. ఇక్కడ స్పెషల్ గా శొంఠి మిరియాలు, అంటే నేచురల్ గా చాయ విధానం, అంటే గొంతులో మన వేడి నీళ్ళు ఏదైతే రెగ్యులర్ గా తీసుకోవాలి, గొంతులో ఏదన్నా తట్టుకున్నా కానీ ఈ శొంఠి మిరియాల ద్వారా పోతా అని చెప్పేసి ఇక్కడ ప్రాచుర్యం వచ్చేసింది. మేము రెగ్యులర్ గా అనుకోకుండా ఏదైనా వర్క్ మీద బ్యాంక్ పని వచ్చినప్పుడల్లా టీ తాగడం జరుగుతుంది. ఇది చాలా ఆరోగ్యానికి కూడా ఒక సెంత్గా మేము భావిస్తున్నాము. ఇక్కడ ఈ చాయ తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది శొంఠి మిరియాలు దాచిన చెక్కతో చాయ తయారు చేస్తుంది. ఈ తాగడం వల్ల మనిషిలో ఇమ్యూనిటీ పవర్ పెరిగి కరోనా రాకుండా ఉండడానికి దోహదపడుతుందని ఇక్కడ మా అందరం బాగా అలవాటు పడిపోయినాం. పొద్దున మధ్యాహ్నం సాయంత్రం 3 టీ తాగుతున్నాం. మేమేం కాకుండా మా వాకింగ్ ఫ్రెండ్స్, మా అసోసియేషన్ వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ చాయ తాగుతున్నాం. కరోనా వచ్చినా హెల్దీగా ఉండేలా జనాలు తమ ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకుంటున్నారు. ఉదయాన్నే గ్రౌండ్ కు వెళ్లే సమయంలో నిమ్మకాయ కలిపిన వేడి నీళ్లు తాగుతున్నారు. ఎన్నడూ వాసన చూడని కషాయాన్ని ముక్కు మూసుకొని మింగుతున్నారు. అలాంటి కషాయాన్ని పోలే విధంగా టీ తయారు చేస్తున్నారు. మిరియాలు, జీలకర్ర, ఓమ, శొంఠి, లవంగాలతో కాషాయం చాయ్ తయారు చేసి అమ్ముతున్నామంటున్నారు టీ స్టాల్ యాజమానులు. కలిపేసి సపరేట్గా తయారు చేయాలి. అంత ముందు 50-100 లోపు, ఇప్పుడు వాటికి 700 దాకా పోతుంది. 700 దాకా చాయ్ ఉంది. ఈ చాయ్ గొంతు బాగా సాఫీగా ఉంటుంది. ఇదే కస్టమర్లు అందరూ ఇదే లైక్ చేస్తున్నారు. సాధారణ రోజుల కంటే ఇప్పుడే గిరాకీ బాగుందంటున్నారు టీ షాపుల యజమానులు. ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెరిగిందని, కరోనా రాకుండా ఇమ్యూనిటీ పెంచుకోవాలని భావిస్తున్నారని, అందుకే కషాయం చాయ్ కోసం వస్తున్నారని చెబుతున్నారు. మనం కరోనా చాయ్ అని చెప్పేసి లాక్డౌన్కి ముందే స్టార్ట్ చేసామన్నా. అంతకుముందేమో ఒక 50-60 చాయలు పోయేది, ఇప్పుడు మాత్రం 700-800 చాయలు అవుతున్నాయి రోజుకి. ప్రజలు అంటే తాగిన వాళ్ళ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. మనం మేము ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇంత బాగుంటుందని. ఇప్పుడు ప్రధాని మోదీ గారు కూడా దీని గురించి ఇప్పుడు కరోనా కషాయం అని చెప్పేసి శొంఠి మిరియాలు, అల్లము, దాల్చిన చెక్క, ఇలాచి దీంతోనే కషాయం చేసుకొని తాగితే ఇమ్యూనిటీ పెరుగుతుందని చెప్పేసి వాళ్ళు చెప్పారు ప్రధాని మోదీ గారు. ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతుండటంతో ఇమ్యూనిటీ పెంచుకునేందుకు కషాయం చాయ్ తాగేందుకు ఇష్టపడే వాళ్ళు పెరుగుతున్నారు.